హైదరాబాద్ లో వేసవి మొదట్లోనే మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. కలుషిత నీటితో నగరవాసులు అనారోగ్యం పాలవుతున్నారు. మంచినీటిలో డ్రైనేజీ వాటర్ కలవడంతో హాస్పిటల్ పాలయ్యారు హస్తినాపురం ప్రజలు. పదుల సంఖ్యలో జనం అస్వస్థతకు గురైన జలమండలి అధికారులు కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో 22 లక్షల కుటుంబాలుంటే అందులో 10 లక్షల కుటుంబాలు మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. తాగునీరు కలుషితం అవడంపై పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భాగ్యనగరంలో ఎండలు మండిపోతున్నాయి, గొంతులు ఎండిపోతున్నాయి. ఎండాకాలం ప్రారంభంలోనే నీటి సమస్యతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి 20,000 లీటర్ల నీటిని నెలకు ఫ్రీగా ఇస్తున్నామని జలమండలి గొప్పలు చెప్తున్నప్పటికీ నీళ్లు సరిగా రాకపోవడం, వచ్చిన నీళ్లు కూడా కలుషితమై ఉండడంతో నగరవాసులు అనారోగ్య బారిన పడుతున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్లో ఉన్నాం. పూర్తిగా కలుషిత నీరుతో వారం రోజులుగా ఇక్కడ కాలనీవాసులందరూ కూడా అనారోగ్య బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా కంప్లైంట్ ఇస్తున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదులే లేరని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల దాదాపు 2,000 రూపాయల వరకు మంచినీళ్ళకే ఒక్కొక్క కుటుంబం ఖర్చు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జలమండలి 20,000 లీటర్లు ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇచ్చే నీళ్లు సరిగా రాక వచ్చిన నీళ్లు ఇలా కలుషితమై ఉండడం వల్ల అనారోగ్య బారిన పడుతూ రెండు రకాలుగా, ఒకవైపు హాస్పిటల్ బిల్లు కట్టలేక మరోవైపు మంచినీళ్లు కొనుక్కోలేక ఇక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చాలామంది మనతో మాట్లాడనుకున్నారు. చెప్పు పెద్దమ్మా, ఏంటి పరిస్థితి? మా పరిస్థితి మడుగు 10 రోజుల నుంచి అండి, మాకు ఇట్లా వాటర్ ఇట్లా వస్తుంది. మా వారు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయినరు. ఇప్పుడు బిల్లులు మీరు ఇస్తారా మేము ఇస్తారా చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. మాకు మటుకు ఏం చేస్తారో చేయండి. ఏమైంది? మోషన్లు, వాంతులు, సిక్ అయిపోయారు, హాస్పిటల్ అడ్మిట్ చేసిండ్రు. 3 డేస్ బ్యాక్ అయిందండి ఇది. మా సంపలో ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చింది. అసలు మూత తెరవగానే ఎంత నీళ్లు కంపు. అప్పటి నుంచి మేము పంపు తిప్పలేదు. ఇప్పుడు దాకా మాకు నీళ్లు లేవు, మంచి నీళ్లు. అది మెయిన్ ప్రాబ్లమ్. ఇప్పుడు కూడా మేము అన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం. మా అవతారాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నీళ్లు క్లీన్ చేస్తూనే ఉన్నాం మేము. వాటర్ తాగడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. రోజు క్యాన్ కొనుక్కోవాల్సి వస్తుంది. రోజుకు 2 క్యాన్లు పడుతున్నాయి. మేము ఇంట్లో 5 గురు ఉన్నాం. తాగడానికి బాగా ఇబ్బందిగా ఉంది. కంప్లైంట్ చేసినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. ఏం చేయాలో అర్థం కావట్లే. ఎవరికి చెప్పాలో తెలియట్లే. వాంతులు, విరోచనాలు, ఇంట్లో అత్తయ్య గారు పెద్దవారు, బావగారికి ఇదిగా ఉంది, డైజెషన్ ప్రాబ్లం. ఇంకా మరి ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. మాకు వారం రోజుల నుంచి మురికి నీళ్లతో సఫర్ అవుతున్నాం. ఇంట్లో అందరికి మోషన్స్, వాంతులు, జ్వరాలు. ఫ్రీ నీళ్ళు అంటారు, ఫ్రీ నీళ్ళకు కడుతున్నాము. వీటికి తాగే నీళ్లకు రోజుకు 60 రూపాయలు. ఇంకా మేము ఏం చేయాలి? ఫోన్లు చేస్తున్నాం. ఇట్లా వచ్చి ఒకసారి వచ్చి కలిసి వెళ్ళారు. సాల్వ్ చేస్తామని ప్రొడక్ట్ చేయలేదు. వాటర్ మట్టితో వస్తున్నాయి. ఇంట్లో అందరు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు సిక్ అవుతున్నారు. కడుపులో నొప్పిని పొద్దున అట్లా కూర్చుండిపోయింది మా మనవరాలు. లేవలేదు, భయం వేసింది వాటర్ వల్ల అని. మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ లేచింది. మా డాక్టర్కి ఫోన్ చేసి మందేస్తే ఇది కంప్లైంట్ ఇచ్చామని పట్టించుకునే వాళ్ళు లేరు. 1 వీక్ బట్టి కనీసం స్నానం చేయడానికి మనకు వస్తాయా? ఒడి వేసుకుంటే మొత్తం దురద రాదా, వాసన రాదా, అనారోగ్యం పాలవుతారు కదా. శరీరం వేసుకుని స్నానం కూడా పైకి రావు కదా. ఏ విధంగా బట్టలు ఉతకడానికి మరి అన్ని ట్యాంకులు తెప్పించుకోవాలి. ట్యాంక్ ఇవాళ 800 రూపాయలు దగ్గర ట్యాంక్ రాదు. అంత ఖరీదుగా మరి కొనుక్కొని ఎన్నాళ్ళు మేనేజ్ చేయాలి? హస్తినాపురం డివిజన్లో పొల్యూటెడ్ వాటర్కి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ సుజాత నాయక్ ఉన్నారు. చెప్పండి మేడం, ఎన్ని రోజుల నుంచి ఈ వాటర్ అనేది కలుషితమవుతుంది? నమస్కారం అండి. గత వారం నుంచి వాటర్ మొత్తం పొల్యూటెడ్ అయిపోతుందండి. ఎందుకంటే ఆ నల్లా వాటరు ప్రజలు చూసి పట్టుకోరు కదా. పట్టుకున్న తర్వాత, వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ వస్తే మాకు చెప్పారండి. మాకు చెప్తే అలాగే అని మేము వాటర్ అధికారులు వాళ్ళకి చెప్పాము. చెప్తే వాళ్ళు ఇవాళ చేస్తాం రేపు చేస్తామని నత్తనడకగా పని ఏం చేయట్లేదండి. ఎందుకంటే ప్రజలు ఆ నీరు తాగి అనారోగ్యాలు పాలవుతున్నారు. ఎందుకంటే హాస్పిటల్స్లో పాలవి వాళ్లకు రేపు ఇదే వాటర్తో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లామండి. ఇది ఇప్పటి నుంచి కాదు, గత వారం నుంచి ఇలానే జరుగుతుంది. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. జలమండలి సప్లై చేస్తున్న నీళ్ళు ఇంత దరిద్రంగా ఉండడం వల్ల అనారోగ్య బారిన పడకుండా ఉండాలంటే డబ్బులు పోయినా సరే మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నదని కూడా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ కలుషిత నీళ్లతో ప్రజలైతే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు మేల్కొని ఈ కలుషిత నీళ్ల నుంచి మమ్మల్ని విముక్తి కలిగించాలి, మాకు మంచినీళ్లు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో సత్యనారాయణ టీవీ.